ఈ బడ్జెట్ సెషన్ పెట్టింది బడ్జెట్ సెషన్ కోసం కాదండి, బడ్జెట్ సెషన్ పేరుతో ఆ క్యాపిటల్ బిల్లు పాస్ చేసుకోవాలా అనే ఉద్దేశం అని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. నిన్న మా మీద దాడులు చేసేదానికి మా పక్కకు వచ్చినారు, కానీ బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే మేము వాళ్ళ మీద దాడి చేసినామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మా పక్కకు వస్తే దాడి వాళ్ళు చేసినట్ట మేము చేసినట్ట, మేము దాడి చేస్తే వాళ్ళ సీట్ల దగ్గరికి మేము పోయి ఉండాలి, కానీ మీరు చూస్తే వాళ్ళు మా సీట్ల దగ్గరకు వచ్చి ఇక్కడ దాడి చేసి కానీ బయటకు వచ్చి మాత్రము చెప్పేది నిస్సిగ్గుగా అటువంటి ప్రచారం చేస్తూ ఉండరు, నోటికి వచ్చినట్టు దూషిస్తుంటారు. నిన్న ఒక మంత్రి గారు అయితే ప్యాంటు జిప్పు ఓపెన్ చేశారు, మహిళా సభ్యులు ఉంటే కూడా ఆయన పట్టించుకోకుండా. కోర్టు ఏదన్నా ఒక జడ్జిమెంట్ ఇస్తే ఈరోజు కోర్టులో ఉండే జడ్జిలను కూడా మీరు తిడతా ఉండరు, అంటే కోర్టుని కొలాప్స్ చేసేస్తున్నారు. మిమ్మల్ని ప్రశ్నించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేస్తామని మీరు అంటున్నారు. అధికారులందరినీ భయభ్రాంతులు చేసి ఈ వ్యవస్థలు మీరు ఎట్లా చెప్తే ఆ విధంగా చేసే విధంగా చేస్తున్నారు. ఇదేమన్నా మనము రాజుల కాలంలోనో పాలెగాళ్ళ రాజ్యంలోనో ఉండామా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మళ్ళా నిస్సిగ్గుగా బయటకు వచ్చి వాళ్ళు ఒక క్రైమ్ చేసి మేము చేయలేదు అని చెప్పి తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక చెప్తున్నాను, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పింది నిజము అనేది ఏ విధంగా తెలిపోద్ది అని అంటే, నిన్న లాస్ట్ సెషన్లో జరిగిన రోజు ఫుల్ డే అక్కడ ఉండే వీడియో క్లిప్పింగ్స్ మీరు ప్రెస్కి ప్రజలకి చూపియండి, ఎవరొచ్చి ఎవరి మీద దాడి చేశారు, ఎవరు ఎవరిని తిట్టినారు, ఎవరు ఎవరి మీద కొట్టేదానికి 4 సార్లు ఒక్కొక్క రోజు ఇన్సిడెంట్స్ జరిగినాయో ప్రజలకే అర్థమవుద్ది. వైసీపీ పార్టీ వాళ్ళు మీరు చెప్పిన నిజమై మీకు నమ్మకం ఉంటే ఈ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి అని చెప్పి నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. కొంచెమన్నా 1% నీతి నిజాయితీ అనేది ఉండాల. 100కి 100 అబద్ధాలు చెప్తూ ఉండరు మీరు. సరే, మీరు చెప్పింది నిజమో మేము చెప్పింది నిజమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు, మీరు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి, మీ వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి నేను తెలుపుతున్నాను. ఏ రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చిందో పరిపాలించేదానికి అదే రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘన చేస్తున్నారు, కనుక మీకు పరిపాలించే హక్కు కూడా మీరు కోల్పోయినారు అని చెప్పి నేను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను.